లోకి వెళ్తా. ఈనాడు పత్రికలకు సంబంధించి వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైతు పథకాలు కత్తిరించడానికైనా సర్కారు సర్వేపై ప్రజలలో భయం. పథకాలు ఉంటాయా పీకేస్తారా అని ఆందోళన. అధికారులను నిలదీయండి అని కేటీఆర్ పిలుపు. మహారాష్ట్రలో లబ్ధి పొందేందుకే కులగణన, బీసీ డిక్లరేషన్లో ఒక్క హామీ అమలు చేయలేదు. బలహీన వర్గాలకు వెనుపోటు పొడిచిన కాంగ్రెస్ తమిళనాడులో 68% రిజర్వేషన్లపై అధ్యయనం పూర్తి. పొంగులేటికి బాంబుల మంత్రిగా పేరు. పరిపాలన వైఫల్య వారోత్సవాలు నిర్వహిస్తాం. ఓబీసీ శాఖ కోసం 2004లోనే అయ్యింది పట్టుబట్టిన కేసీఆర్. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేదు. హనుమకొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కులగణనపై కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేదని కేటీఆర్ విమర్శించారు. కులాల లెక్కలు తేల్చడానికి వ్యక్తుల ఆర్థిక లెక్కలు, రాజకీయ ప్రాధాన్యతలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజలలో నెలకొన్న భయాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించడానికి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాయని డిమాండ్ చేస్తారు. కామారెడ్డి డిక్లరేషన్తో బలహీన వర్గాలను వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. విజయోత్సవాలు కాదని పరిపాలన వైఫల్య వారోత్సవాలను నిర్వహించాలని సెటైలు వేశారు. మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సైతం తప్పుబట్టారు. గ్యారంటీల అమలులో డొల్లతనాన్ని ఎండగచ్చిలు. యస్, బాజాప్తిగా అడుగుతారు కేటీఆర్. కేటీఆర్ అడిగిన దాంట్లో తప్పే ఉంది? తులం బంగారం ఎక్కడా, 2500 ఎక్కడా అని నా మహిళలు రేపు ఎల్లుండో సీపీలు పట్టుకొని సెక్రటరియట్కి వస్తారు. ఊడవడానికి కాదు, మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయాలని మీ మెదళ్లలో ఉన్న బూజు దులపడానికి వస్తారు. స్కూటీలు ఎక్కడా నా తెలంగాణ యువత, నా చెల్లెలకు, నా అక్కలకు, నా ఆడబిడ్డలకు? మీరు బడికి పోవడానికి ఇబ్బంది అవుతుంది, మీకు కాలేజీలో పోవడానికి ఇబ్బంది అవుతుంది, మీకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఈ దొంగలే వస్తున్నారు, వాళ్ళే స్కూటీలు కొనుక్కొని వస్తారు. దాంతోపాటుగా ఇక్కడ రైతులకు 49,500 కోట్లు కావాలి ఎస్ఎల్బి లెక్క ప్రకారం. 30,000 కోట్లు వీళ్ళు 40,000 కోట్లు ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే అన్నాడు. దాని తర్వాత 31,000 అయింది. దాని తర్వాత ఎంత అయింది? 26,000 కోట్లు అన్నారు. దాని తర్వాత ఇప్పుడు 17,900 పై చిలుకు. అంటే కేవలం 30% మందికే రుణమాఫీ చేస్తారు, కానీ అందరికీ చేయరు. ఎస్, పథకాలు అన్ని పీకేస్తారు. మళ్ళా మహారాష్ట్రలో ఈ ఫోటో మనగానే ఫోటో వేసుకొని తెలంగాణలో రుణమాఫీ అయింది, రుణమాఫీ అయింది. ఎందుకురా నాయన ఈ చెక్క భజన? మీరు తెలంగాణలో కోడిగుడు మీద ఈకలు కూడా వీకలే, అక్కడ పోయి పీకేదే ఉన్నది, అక్కడ పోయి పీకేదే ఉన్నది. ఏం పీకరు మీరు? అలా నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా. ఏమైంది? ఆహా, ఏమైంది అంటున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఒక్క హామీని ఏమి నెలవేర్చిళ్ళు? బీసీ రిజర్వేషన్లు. బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే రేవంత్ రెడ్డి, తెలుసా? బ్యాక్ బోన్ మొత్తం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాటకం అదంతా. బీసీ ఉద్యమం అనేదే కాంగ్రెస్ నాటకం. ఇది బహిరంగంగా చెప్తున్నా. కాంగ్రెస్ ఎనుమల రేవంత్ రెడ్డి ఈ నినాదం అనేది బయటోడికి వెళ్తే ఇబ్బంది అవుతుంది, మనమే ఉద్యమం మొదలు పెట్టాలని నడుస్తున్నది. అది కాంగ్రెస్ కపట నాటకాలు. అది నేను నిజంగానే బయటోడు కాంగ్రెస్ కార్యకర్త కాకుండా ఎవరు చేసినా నేను మద్దతు ఇచ్చేటోను, కానీ కాదు. అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీలొల్లి. అది ఎస్, బీసీలొల్లి. నేను చెప్తున్నా కదా, ఇన్నాళ్ళు ఓపికే పట్టినా ఇక ఓపిక ఉండదు. ఇక అయిపోయింది, చచ్చిపోయింది ఓపికే. ఒక మనిషి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనిషి చచ్చిపోయేది కూడా ఇన్ని సంవత్సరాలలో చచ్చిపోతారని అంటారు. అంతకు మించి ఓపిక వచ్చిన, కానీ వీళ్ళ అరాచకాలు చూసిన తర్వాత ఇక మనం ఎందుకు ఆగాలి? వీళ్ళు వెన్నుపోటు బలహీన వర్గాల కాదు, బీసీ బిడ్డలారా నేను చెప్తున్నా. మీ అందరి పాదాభి వందనాలు చేసుకుంటున్నా. కాంగ్రెస్ ఆడే నాటకంలో మీరు బలిగాకండి. కాంగ్రెస్ కార్యకర్త కాకుండా ఏ ఒక్కరు బీసీ ఉద్యమం అన్నా మీరు సపోర్ట్ చేయరు. పార్టీలో ఉండే వాళ్లకు మీకు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, అంత రాజకీయాల కోసమే అది. మీకు తెలియని వ్యవస్థ ఏంది అంటే తెర ముంగట ఒకటి, తెర వెనుక ఇంకొకటి. నిజంగానే ఆనాటి నుండి అదేంది, దాసు సురేష్ ఉంటాడు బీసీ కోసం, ఆర్ కృష్ణయ్య పదవిలు వచ్చింది ఏపీకి పోయిండు, అక్కడేంది ఆర్ కృష్ణయ్య పదవి తీసుకున్నాడు, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు రేపు మాపు బీసీ ఉద్యమం పేరు మీద మళ్ళీ ఇక్కడ తెలంగాణ నుండి కూడా పోతాడు. టాపిక్ డైవర్షన్లు ఇవన్నీ. ఏదో ఒకటి చేయాలి. ఆర్ గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం మా ప్రభుత్వం, శేతగాని ప్రభుత్వంతో ఏం చేస్తా దద్దమ్మ పరిపాలన తెలంగాణలో. సో టాపిక్ డైవర్షన్ చేస్తారు వీళ్ళందరూ. ఇక పొంగులేటి బాంబులకు మంత్రిగా పేరు అంటే బరాబరే ఇచ్చింది కేటీఆర్. వాస్తవం ఇది, ఇది పేరు మంచుగుంది. ఎందుకంటే ఆయనకు 100 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? ఏం కష్టం చేసిండు ఆయనే? వాళ్ళ కొడుకు ఏడ దొరికింది వాచిల్లల్లా? ఆ కేసు ఏమైంది? ఆయన మీద ఈడీ దర్యాప్తు జరిగింది, అది ఎక్కడ దాకపోయింది? ఈడీ దర్యాప్తు సంగతి ఏంది అడుగుదాం. ఈడీ దర్యాప్తు సంగతి ఏంది అంటున్నా, నేను అడుగుతా, బాజాప్తిగా అడుగుతా భయ్, బాజాప్తిగా అడుగుతా. ఏమైంది అంటే బీజేపీకి సంబంధించి ఎవరు సపోర్ట్ చేసిల్లు? ఏడీవేనే దీని సంగతి ఏందో చెప్పమను. నేనే అడుగుతున్నా కదా, దీని సంగతి ఏందో చెప్పమను. మళ్ళీ దీంతోపాటు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, ఇయో ఇప్పుడు హిందూ సనాతన ధర్మం ఇప్పుడు బండి సంజయ్ కనుక స్పందించకపోతే నువ్వు రాజీనామా చేయాలి బండి సంజయ్. కేంద్ర మంత్రి